మన అసోసియేషన్లో ఉన్నాయి, మన యూనియన్లు ఉన్నాయి, ఏం చేస్తుంది? ఈ ఫెడరేషన్కే కదా నేను డబ్బు కట్టాను, ఈ ఫెడరేషన్ వాళ్ళకే కదా, ఈ డ్రైవర్లకే కదా నేను డబ్బు కట్టాను, రామ్ గోపాల్ అన్న తరపు నుంచి ఈ యూనియన్లకే కదా కట్టాను. వల్లభనేని అనిల్ గారు ఏం చేస్తున్నారు, ఏం చేస్తున్నారు దొరాయి గారు, ఏం డ్రైవర్స్ యూనియన్ ఏం చేస్తుంది, నేను కట్టిన డబ్బులు ఏమో చేస్తుంది, ఈ రామ్ గోపాల్ అన్న తరపు నుంచి నా దగ్గర ఓచర్లతో సైతం డబ్బులు తీసుకున్న వాళ్ళు ఏం చేస్తున్నారు ఈ యూనియన్లో? నిద్ర ఆయనతో షూటింగ్ చేసుకుంటే సరదాలు పడుతున్నారా? మా డబ్బు పోయి మేము బాధలతో మేము ఉన్నాం అంటే ఎవడో బాకీలు ఉన్న డబ్బులు నేను మధ్య ఉన్నందుకు నేను కట్టాల్సి వచ్చింది. ఇది యూనియన్లకు ఈరోజు అంటే ఎన్ని ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే ఈ 24 క్రాప్స్కి 66 లక్షలు నేను కట్టాను డబ్బు, ఈ రామ్ గోపాల్ వర్మ డబ్బులు ఎప్పుడు ఆఫీసర్ నుంచి దొరకట్లేదు దొరకట్లేదు అంటే నేను తీసుకొచ్చి డబ్బు కట్టా. ఇదే పూరి జగన్నాథ్ గారి ఇంట్లో రాత్రి 11 గంటలకు నేను విజయవాడ నుంచి చూస్తుంటే పిలిచి సినిమా ఆగిపోతుంది సార్ అంటే రాత్రి 11:30కి వెంటనే నేను ప్రెసిడెంట్ వెంకటేష్కి ఫోన్ చేసి అలాగే అప్పుడు బాబీకి ఫోన్ చేసి బందర్ బాబీకి ఫోన్ చేసి సినిమాను రిలీజ్ చేయండి, ఏమైనా డబ్బులుంటే ఎల్లుండి ఆఫీసుకు రండి అని చెప్పి మాటకి ఈయన చెప్పా చేయకుండా మళ్ళీ బొంబాయి చెక్కేస్తే నేను ప్రతి రూపాయి పిలిచి ఇది కాదు ఇది కాదు ఈ ఓచర్లు ఇది తీసుకోండి ఇది తీసుకోండి అని నేను కడితే పేమెంట్లు ఒక్కరు సపోర్ట్ చేయరా అంటే ఉన్నవాళ్ళు ఉంటే మాత్రం మీకు ఉన్నవాళ్ళు ఎవరుంటే వాళ్ళేనా అంటే ఉత్తర కట్టిన వాళ్ళంతా పిచ్చోలా? ఇది ఫెడరేషన్ కూడా చాలా తప్పు ఉంది. మీరు ఎందుకు ఈ రామ్ గోపాల్ వర్మకి ఇలాంటి వాళ్ళు మామలాంటి వాళ్ళు అందరూ ఇరికిచ్చేసి మీరు షూటింగ్లు చేసిన డబ్బులకి మేము బాధ్యులు ఎందుకు అవుతున్నాం, మేము బలిపశువులు ఎందుకు అవుతున్నాం, ఈ ఛాంబర్లు ఎందుకు ఏది ఆశించి వీళ్ళు ఛాంబర్లు ఇలాంటి వాటికి సపోర్ట్ చేస్తున్నాయి? ఈయన చెప్పినవన్నీ నిజాలైతే రెండోసారి కోర్టు ఎందుకు స్టే ఇస్తుంది? ఒక అబద్ధాల కోరు ఇక్కడి నుంచి బొంబాయి, బొంబాయి నుంచి గోవా, గోవా నుంచి నేపాల్, నేపాల్ నుంచి ఏ దేశమైనా తిరగ్గల తిరిగిపోతే రామ్ గోపాల్ వర్మ ఇలాంటి వాడిన మనం ఎంకరేజ్ చేస్తాం? దయచేసి నేను ఒక్కటే అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా, అంటే ఫర్దర్గా నేను ఏదున్నా ఇది కోర్టులో చూసుకుంటాను, కాకపోతే ఛాంబరు, కౌన్సిల్, ఫెడరేషన్ని ఈయన చేసిన అన్యాయాన్ని ఈయన చేసిన నేను ఇరుక్కున్నవి, ఇది నాట్ ఓన్లీ నా మనీ కాదు, ఒక డిస్ట్రిబ్యూటర్, ఎగ్జిబ్యూటర్, ఒక పేస్టింగ్ బాయ్ అండ్ ఫెడరేషన్ డ్రైవర్, ప్రొడక్షన్ అన్నం పెట్టేవాడికి ఈ డబ్బులన్నీ ఇరికిస్తే నేను కట్టాను కాబట్టి, ఈ అందరి డబ్బులు అప్పులు చేసి నేను కట్టాను కాబట్టి ఆ బాధ కష్టం నాకు తెలుస్తుంది, తమ్మారెడ్డి భరద్వాజకి ఏం తెలుస్తుంది, తమ్మారెడ్డి భరద్వాజకి ఏం తెలుస్తుంది? ఆయనకి ఏం తెలియదు, మైక్ ఎడితే పూనకం వచ్చినట్టు మాట్లాడతాడు, అది ఏదైనా యూట్యూబ్లో పెట్టి డబ్బులు సంపాదించుకుంటాడు. కనుక ఆ బాధ కష్టం నాకుంది కాబట్టి ఆ బాధ మీ ముందు చెప్పుకుంటున్నా. ప్రెస్ ముందు చెప్పొద్దు అంటున్నారు, ఎవరు చెప్పాలి, ఎవరు మా బాధ వింటారు? ప్రెస్ ముందు చెబితే మా బాధ ఇంకొకరికి అన్యాయం జరగకుండా ఉంటుందనే మా బాధ చెప్తాం. కనుక దయచేసి నేను అంటే ఇది సీరియస్గా నేను మాట్లాడేది కానీ నా బాధతో నా కష్టంతో నేను మాట్లాడిన మాటలు అన్నీగా భావించొద్దు.